హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలా రెడ్డిస్ వ్లాగ్స్. సో ఈరోజు నేను బావ ఇద్దరం హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. సో వచ్చి 1 మంత్ అవుతుంది. సో ఈసారి ఏంటంటే మహాన్షుని కూడా తీసుకురాలేదు, నేను బావ ఇద్దరమే వచ్చాము హైదరాబాద్కి. అండ్ మేము వచ్చే రోజు కొంచెం డ్రిజ్లింగ్ అవుతుంది. అండ్ వచ్చే రోజు వాడు అసలు నన్ను చూడు కూడా చూడలేదండి, నాతో మాట్లాడిన కూడా మాట్లాడలేదు. వాడు వాళ్ళ తాత ఉంటే సరిపోతుంది కదా, సో మంచిగా వాళ్ళ తాత బైక్ ఎక్కి ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట. సో మేము దారిలో అలాగే కొంచెం లంచ్ చేసేసి, సో లంచ్ చేశాక ఈవినింగ్ వెళ్ళి రెస్ట్ తీసుకొని లగేజ్ అంతా అన్ప్యాక్ చేశాను. చాలా ఐటమ్స్ తీసుకొచ్చాను, చాలా ఏం కాదు కొన్ని తీసుకొచ్చాను. ఆ కొన్ని ఏంటనగా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఎందుకు వెళ్ళాను అంటే ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారండి. సో అందుకోసం ఆఫీస్ స్టార్ట్ అవుతే మళ్ళీ బేబీ ఫీడింగ్ అవన్నీ కష్టం అవుతుంది అని చెప్పి వాడికి పాలు మాన్పించాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. సో పాలు మాన్పించి ఫైనల్గా హైదరాబాద్ వచ్చాను. వాడిని తీసుకొని రాలేదు. ఫస్ట్ టైం ఇంట్లో అడుగుపెట్టాలని ఎలా అనిపించిందండి. వెళ్ళినప్పుడు నేనేమేమి తీసుకొచ్చాను అండ్ ఎలా పాలు అనిపించాను చూసుకుంటూ చెప్పేస్తాను మీకు. సో నేను కొన్ని జొన్నలు తీసుకొచ్చానండి. యాక్చువల్గా నేను మా హస్బెండ్ డైటింగ్ చేద్దాము అని అనుకొని జొన్న పట్టుకొచ్చాను. బట్ చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాము ఏంటి అనేది. సో కొన్ని జొన్నలు అండ్ కొంచెం కొంచెం రాగి పిండి తీసుకొచ్చాను. నెక్స్ట్ కొన్ని సద్దలు, ఇవన్నీ షాప్లోనే కొన్ని తీసుకొచ్చాము. బట్ అక్కడ బాగుంటాయి అని చెప్పి మేము షాప్కి వెళ్ళి తీసుకొచ్చాము అన్నమాట. అండ్ అలాగే అత్తమ్మ కొన్ని పల్లీలు కూడా పంపించారు. సో కొన్ని పల్లీలు ఇవి బాక్స్లో పోసాను. బట్ యాక్చువల్గా ఇలా కవర్ నిండా ఉన్నాయన్నమాట పల్లీలు అండ్ చింతపండు. సో పాలు మాన్పించడానికి వాడి విషయంలో చాలా కష్టమైంది. మాకు ఒక 2 వీక్స్ టైం పట్టింది అన్నమాట. సో ఫస్ట్లో చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు, పసుపు రాయొచ్చు, తడి క్లాత్ పెట్టచ్చు, ఇట్లా వేపాకు పెట్టచ్చు, ఇట్లా చాలా సజెషన్స్ వచ్చాయి నాకు. అందులో నుంచి నేను ఫిక్స్ చేసుకుంది వేపాకు పెట్టాలని, ఎందుకంటే వెనుకలో మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారనమాట. సో ఏంటంటే పసుపు పెట్టినా, తడి క్లాత్ పెట్టినా తర్వాత బేబీస్కి ఫీడింగ్ ఉండదు, ఐ మీన్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఫీడింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, మిల్క్ సరిగ్గా ఉండదు అని చెప్పడం వల్ల వేపాకు పెట్టాల్సి వచ్చింది. వాడు వేపాకు పెట్టినా తాగాడు. అండ్ ముసామరం అనేది ఆయుర్వేదిక్ దొరుకుతుందండి, నీళ్ళలో కొంచెం తడి చేసి పెడతారు. సో అది పెట్టినా కానీ వాడు మిల్క్ తాగడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఒకేసారి కంప్లీట్గా మానేయడం కరెక్ట్ కాదేమో అని మాకు అనిపించి డే టైంలో ఫస్ట్ అండ్ తర్వాత నైట్ టైంలో మానేసాము అనమాట. ఫస్ట్ కొన్ని డేస్ డే టైంలో మానేసాము అండ్ తర్వాత రాను రాను నైట్ టైం 1 టైం ఫీడింగ్, 2 టైమ్స్ ఫీడింగ్ అలా ఇచ్చి కంప్లీట్గా ఇప్పుడు ఒక 4-5 డేస్ అవుతుంది ఫీడింగ్ లేదు ఏం లేదు మానేసాను అనమాట. సో అలాగే మమ్మీ వాళ్ళ దగ్గరే పడుకున్నాడు వాడు. వాడికి ఇప్పుడు 16 మంత్స్ ఏజెస్ట్, 16 మంత్స్ నుంచి కూడా ఎక్కువ నా దగ్గరే, వాళ్ళ డాడీ దగ్గర కూడా అలవాటు లేడు అనమాట. సో నా దగ్గర నుంచి వాడిని సపరేట్ చేయడానికి చాలా టైం పట్టింది. నైట్ టైమ్స్లో ఫుల్ ఏడుస్తూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు కూడా ఇవాళ చూడాలి ఎలా ఉంటుందో. వాడిని వదిలేసి వచ్చినప్పుడు అసలు చాలా ఏడిపించింది నాకు. వాడు లేకుండా నేను అసలు మేబీ 1-2 అవర్స్ 3 అవర్స్ వర్క్లో వాడు ఉన్నానేమో అని డేస్ డేస్ అసలు ఎప్పుడు 1 డే కూడా వాడిని వదిలేసి నేను ఎప్పుడూ లేను. జొన్న పిండి కూడా తీసుకొని వచ్చాను అన్నమాట. జొన్న రొట్టె చేద్దాము అన్నట్టు జొన్న పిండి కూడా తీసుకొని వచ్చాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మామిడికాయ కూడా తీసుకొచ్చాను అన్నమాట. బాక్స్ కష్టపడ్డాను. సో మామిడికాయ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో ఒక ఏమంటారు గిన్నెలు తీసుకొని వస్తాను అన్నమాట మామిడి దగ్గర నుంచి. చెల్లు దుబ్బేస్తాను మొత్తము. సో ఈసారి తానే నా కోసం గిన్నెలు తీసుకుంది. సో ఇవి స్టీల్ గిన్నెలు వచ్చి తీసుకున్నా అనమాట మమ్మీ. ఇలాంటివి ఇంకా చాలా పెద్ద గిన్నెలు
ఇంత పెద్ద గిన్నె తీసుకున్నారు. ఎన్ని మమ్మీ ఇంత పెద్ద గిన్నె అన్నా వినరు కదా పెద్దవాళ్ళు. సో ఎప్పుడన్నా అవసరం వస్తుంది తీసుకో అని తీసుకోమంటే తీసుకున్నాను నేను. సో ఇందులో ఇంకా చాలా బాగున్నాయి. స్టీల్ కూడా కేజెస్లో అమ్ముతున్నారని నాకు తెలిసింది అనమాట. సో ఇది కేజెస్ లెక్కలో ఆల్మోస్ట్ ఇవి 2 బౌల్స్, ఇందులో ఇంకా బౌల్ ఉంది. ఈ 2 బౌల్సే నాకు మమ్మీ వాళ్ళకి 2000 పడ్డాయన్నమాట. మ్యాక్సిమం మా ఇంట్లో ఉన్న స్టీల్ అంతా మమ్మీ వాళ్ళు తీసుకున్నాయి. సో అలాగే ఇవి ఈ బౌల్స్ కూడా కొన్ని మమ్మీ తీసుకున్నాం అనమాట. సో అంతే గైస్. సో ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు లేదా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ ఎవరైనా మదర్స్ ఉంటే మీరు మీ బేబీస్కి, యాక్చువల్గా సౌండ్ వస్తున్నాను ఫ్యాన్ వచ్చేస్తాను, మీరు మీ బేబీస్కి ఎలా ఫీడింగ్ మానేశారు ఏంటి సజెస్ట్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకు మీరు ఏం యూస్ చేసి ఎన్ని డేస్ పట్టింది మీ బేబీస్కి ఫీడింగ్ మానేయడానికి, ఇవన్నీ అనేది నాకు చెప్పండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు ఉన్న ఫ్యామిలీస్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అది 120 130 ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, థ్యాంక్ యూ.